కార్యదర్శి పునాటి ఆంజనేయులు మాట్లాడుతూ నిర్వాసితులకు పూర్తిగా అన్యాయం చేసినట్లు నెట్టేసినట్టుగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉందని, రామాయపట్నంలో పోర్టు నిర్మాణం ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల వాంఛ, ఇప్కో అనే ప్రభుత్వ రంగ జాతీయ సంస్థ దాని ఆధ్వర్యంలో 800 కోట్ల అంచనాలతో 4 బిడ్డలు కలిగిన చిన్న పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మనకు దగ్గరలోనే కృష్ణపట్నంలో పెద్ద పోర్టు ఉన్నది. దాని పక్కనే రామాయపట్నంలో మినీ పోర్టును నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. పోర్టు నిర్మాణానికి 4,000 ఎకరాలు అవసరం. అందులో మొదటి దశలో ప్రజల స్వాధీనంలో ఉన్న 800 ఎకరాలు గుడ్లూరు మండలంలోని కర్లపాలెం, ఆవులవారిపాలెం, మొండివారిపాలెం గ్రామాలలో సేకరించాలనుకుంది. పోర్టు నిర్మాణం నవైక కంపెనీకి 3,700 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది. ఈ పాటికే ప్రజల నివాసాలు ఉంటున్న భూమికి ఇళ్లకు నష్టపరిహారం చెల్లించి ఉండటానికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తామని, తర్వాతనే పోర్టు నిర్మాణం చేస్తామని జిల్లా కలెక్టర్ గ్రామ సభలు పెట్టి ప్రజలను ఒప్పించి నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అధికారులందరూ ఆ 3 గ్రామాలకు వెళ్లి జనరల్ బాడీ మీటింగ్ వేసి వారి యొక్క నిర్దిష్టమైన విషయాలను పరిశీలించి ఇండ్ల రేట్లు పెంచాలి, స్థలాలకు రేట్లు ఇవ్వాలి, ఆర్ఆర్ ప్యాకేజీ పెంచాలి, భూమికి కూడా 2013 చట్టం ప్రకారం భూమి రేట్లు పెంచి నిర్వాసితులకు న్యాయం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శి పునాటి ఆంజనేయులు డిమాండ్ చేశారు. పోర్టు నిర్మాణం కూడా అనుమానాస్పదంగా నెట్టేశారు. పోర్టుకు అనుమతి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం. దీనికి బీజేపీ వ్యతిరేకంగా ఉంది. కృష్ణపట్నం పోర్టును నవయుగం నుండి ఆదాని కొన్నాడు. రామాయపట్నం పోర్టుకు పర్యావరణ బోర్డు నుండి అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారు. ఫైల్ కూడా తిరిగి పంపించారు. ప్రస్తుతం పోర్టు ఫైల్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వద్దనే ఉంది. ఈ పోర్టును కడతారా లేదా అని ప్రశ్నించారు. మేజర్ పోర్టు కట్టాలని, పోర్టుతోనే వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి అవుతుందని ప్రజలు భావిస్తుంటే మీరు మైనర్ నిర్మిస్తారని ప్రకటించడం శోచనీయం అన్నారు. పనులు కూడా మొదలు పెట్టలేదు. పోర్టుపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రోడ్డు క్రింద పోయే దళితుల భూములకు నష్టపరిహారం చెల్లించాలని, శ్రీకృష్ణ శివాయి భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాము. పోర్టు అనుమతి ఇవ్వాలి. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం వారు ఉద్యమిస్తే సిపిఎం అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఆ విలేకరుల సమావేశంలో సిపిఎం ఉలవపాడు, గుడ్లూరు మండల కార్యదర్శులు జీవీబీ కుమార్, జి వెంకటేశ్వర్లు, ఉలవపాడు మండల నాయకులు ఎస్టీ గౌస్ భాషా, ఎస్ మాచల్లారావు, కుమరగిరి వెంకటేశ్వర్లు, ఎస్కే సుబాని, గుడ్లూరు మండల నాయకులు కొట్టే వెంకయ్య, ఎన్ వెంకటేశ్వర్లు, ఇరువురి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. చిన్న ఫోర్ట్ అంటే కృష్ణపట్నం ఫోర్ట్ పెద్దది. దాని పక్కన ఈ ఫోర్ట్ని నిర్మాణం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడింది. రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడినటువంటి దీంట్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, దీనికి 4,000 ఎకరాల భూమి కావాలి. 4,000 ఎకరాలకి కాదు, 800 ఎకరాల భూమి పరిధిలో ఈ ఫోర్ట్ మొదటి దగ్గర 800 ఎకరాలు 3 గ్రామాలకు సంబంధించినటువంటి భూమిని ప్రభుత్వం సేకరిస్తుంది. అందుట్లో కర్లపాలెం, ఆవులపాలెం, మొండివారిపాలెం, ఈ 3 గ్రామాల నివాస ప్రాంతాలు, 3 గ్రామాల పరిధిలో ఉన్నటువంటి భూమి 800 ఎకరాలు వాళ్ళ స్వాధీనంలో ఉంది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, ఈ 800 ఎకరాల భూమిని తీసుకొని మొదట విడతగా ఫస్ట్ స్టేజ్ నవయుగ కంపెనీ, ఈ నవయుగ అనేటువంటి కంపెనీకి 3,700 కోట్ల రూపాయలకి కాంట్రాక్ట్ ఇచ్చారు. 3,700 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి ఈ కాంట్రాక్ట్ వర్క్ నవయుగ కంపెనీ ఆధ్వర్యంలో జరగబోతుంది. దీంట్లో ఇక్కడ ఇప్పుడు చేసినటువంటి ప్రభుత్వం యొక్క ప్రయత్నం అంటే ఎలా ఉందంటే, 2 విషయాలు. ఒకటి, 3 గ్రామాల పరిధిలో కర్లపాలెం, ఆవులపాలెం, మొండివారిపాలెం పరిధిలో ఉన్నటువంటి 800 ఎకరాలకి నష్టపరిహారం చెల్లించి వాళ్ళకు ప్రత్యామ్నాయ వసతులు చూపించి మేము ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి కలెక్టర్ గారు మీటింగ్లు పెట్టాడు, మహేందర్ రెడ్డి గారు మీటింగ్లు పెట్టాడు. ఇవన్నీ జరిగింది. కానీ ఇప్పుడు మేము ఈరోజు ఆ గ్రామాలన్నీ తిరిగి వచ్చాం. గ్రామాలన్నీ తిరిగి వస్తే నిర్వాసితులకి పూర్తిగా అన్యాయం చేసేటట్టుగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉన్నది. ఇదే పరిధిలో 3 గ్రామాల వాళ్ళని మేము విచారణ చేసాం. వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నీ చాలా అన్యాయంగా వాళ్ళని నెట్టేసేటట్టుగా వ్యవహరించింది ప్రభుత్వం.
ఒకటేంటంటే మొదటిది ఇళ్ళకి ఎస్టిమేషన్ వేశారు చాలా తక్కువ రేటుకి ఒక చదరపు అడుగుకి మంచి బిల్డింగ్కే 1500 కాడికి వేశారు 3000 ఉంటే కానీ మళ్ళీ బిల్డింగ్ కట్టలేరు సగానే సగం రేట్ వేసేసారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఆ చదరపు అడుగు 1500 రూపాయలు తీసుకునే ఇక్కడికి వస్తే అది 3000 రూపాయలు పెట్టి కానీ నా 3.5 పెట్టిన ఇల్లు రాదు అక్కడ సగానే సగం ఇళ్ళ అంచనాల్లో తప్పు వేశారు ఒకటి రెండో విషయం ఆర్ఆర్ ప్యాకేజీ డిక్లేర్ చేశారు ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబలపాడు వద్ద రోడ్డు ప్రమాదం ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒకరు మృతి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం కంబలపాడులోని బెల్లంకొండ పాలిటెక్నిక్ కాలేజీలో హార్టికల్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు నర్సరీ దగ్గర ప్రాక్టికల్స్ కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది ముగ్గురు యువతులు 4 యువకులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని పొదిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతురాలు పేరు కోటేశ్వరిగా శ్రీకాకుళంకి చెందిన విద్యార్థిగా గుర్తించారు విద్యార్థులు అగ్రికల్చర్ ఫీల్డ్స్ ట్రైనింగ్ కోసం చిన్నారకట్ల జంక్షన్ వెళ్ళి ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ కాలేజీకి చేరుకునే క్రమంలో ట్రాక్టర్ లో వస్తుంది ట్రాక్టర్ ర్యాలీ అయ్యి మోతబడింది దానివల్ల ఒక పాప కలిపి 15 మంది దాకా ఇంజూర్డ్ అయ్యారు ఇద్దరు ముగ్గురికి సీరియస్ గా ఇంజూర్డ్ అయితే వాళ్ళని ఇమీడియట్ గా ఒంగోలు సంగమిత హాస్పిటల్ షిఫ్ట్ చేయడం మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది ఇద్దరు ముగ్గురికి మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయి మిగతా వాళ్ళంతా సేఫ్ అనుకుంటున్నాం కానీ ఇందులో కాలేజీ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది వాళ్ళని షిఫ్ట్ చేయడం అనేది అక్కడి నుంచి ఇక్కడికి ట్రాక్టర్లు తీసుకురావడం అనేది పూర్తిగా నిర్లక్ష్యం దాని మీద తప్పకుండా యాజమాన్యం మీద కారణమైన ట్రాక్టర్ డ్రైవర్స్ మీద అందరి మీద కూడా చర్యలు మాకు తెలిసిన దాన్ని బట్టి కూడా 15 మంది వచ్చారు 20 మంది దాకా ఉండొచ్చని అనుకుంటాం ఇంకా పూర్తి విచారణ తర్వాత ప్రకాశం జిల్లా పొదిలి లిమిట్స్ లో ఖమ్మం వాడి దగ్గర ఈ పొదిలి సంబంధించిన బెల్లం కాలేజీ బెల్లంకొండ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ పోయి అగ్రో ఫీల్డ్స్ పోయి ట్రాక్టర్లో వస్తూ ఉంటే ట్రాలీ కూర్చున్న వాళ్ళు దీంట్లో అది లింక్ పోయి స్పీడ్ అంటే పడిపోయింది దాంట్లో ఒక అమ్మాయి కొట్టేసరి అమ్మాయి చనిపోయింది ఇట్స్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ జరగాల్సింది కాదు ఎందుకంటే మంచి చిన్నపిల్లలు సో ఇమీడియట్గా మా పోలీస్ వైపు నుంచి ఇమీడియట్ వాళ్ళని ఈ పొదిలి హాస్పిటల్ నుంచి ఫర్దర్ మంచి ట్రీట్మెంట్ కోసం ఒంగోలు ప్రైవేట్ హాస్పిటల్కి పంపడం జరిగింది దాన్ని కంప్లైంట్ తీసుకొని కేసు ఇన్వెస్టిగేట్ చేసి ఎవరు తప్పు అయితే దోషులు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు మంగళగిరిలో ట్రాఫిక్ సమస్యపై కార్పొరేషన్ అధికారులతో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారితో విలేకరులతో పోలీస్ వారితో కలిసి సమావేశంలో ఎమ్మెల్యే ఆర్కేఎం ఎమ్మెల్సీ మిరుగుడు హనుమంతరావు పాల్గొన్నారు మంగళగిరిలో జనాభా పెరుగుతున్నా సరే రహదారులు మాత్రం అలాగే ఉన్నాయని అందువల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయని రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు పెరగటం వలన రోడ్లు విస్తరణ లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు మంగళగిరి గౌతమ్ బుద్ధ రోడ్ నిర్మాణంలో డివైడర్ల వద్ద 8 టర్నింగ్ పాయింట్లను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అవసరమైన చోట్ల రోడ్డు ఇటుపక్క నుంచి అటుపక్క రావడానికి పెడస్టల్ను ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు మంగళగిరి మెయిన్ బజార్ నందు ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా పరిష్కరించడానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారితో పోలీస్ వారితో కలిసి చర్చించడం జరిగింది వారంలో 3 రోజులు పార్కింగ్ ఒకవైపు మరొక 3 రోజులు మరొక వైపు ఏర్పాటు చేసి
తోపుడు బండ్లు అమ్ముకునే వారికి ఏదైనా ఒక నిర్ణీత ప్రాంతంలో ఏర్పాటు చేయాలని కార్పొరేషన్ అధికారులు సూచనలు చేశారు. అలాగే రేవేంద్రపాడు వద్ద ఉన్న వంతెన స్థిరావస్థకు చేరిందని, రెండు మూడు రోజుల్లోనే ఇసుక లారీలను బ్రిడ్జి మీద నుండి వెళ్లకుండా ఆపివేయాలని, బ్రిడ్జిపై ఇనుప గడ్డలను ఏర్పాటు చేసిన తర్వాత ట్రాక్టర్లను అనుమతిస్తామని అన్నారు. ప్రజలకు అసౌకర్యాలు కలగకుండా కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారని, ప్రజలందరూ సహకరించాలని, రోడ్ల విస్తరణలో భాగంగా ఆక్రమణలు తొలగించడంలో సహకరించి తద్వారా కార్పొరేషన్ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. నాటికి ఇబ్బందిగా తయారవుతున్నటువంటి ట్రాఫిక్ సమస్యలు, వాటి పరిష్కారాలు ఈ అంశాన్ని ఎజెండాగా తీసుకొని ఈ రోజున ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీతోటి సంబంధిత శాఖ అధికారులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, అదేవిధంగా పెద్దలు, జర్నలిస్టు సోదరులు అందరితో కూడా కలుపుకొని అందరి యొక్క సూచనలు, సలహాలు తీసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గౌతమ్ బుద్ధ రోడ్డుకి సంబంధించి డివైడర్లు కానివ్వండి, అదేవిధంగా తెనాల విస్తరణ కానివ్వండి, అదేవిధంగా అభిరుచి హోటల్ దగ్గర నుంచి ఘాట్ రోడ్డు వరకు ఉన్నటువంటి రోడ్డు కానివ్వండి, పెద్ద మసీదు రాజీవ్ సెంటర్ దగ్గర నుంచి పెద్ద మసీదు వరకు ఉన్నటువంటి రోడ్డు కానివ్వండి, వీటి విస్తరణలు ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి అనే దాని మీద కూలంకషంగా చర్చించుకోవడం జరిగింది. ప్రజలను ఒకటే కోరుకుంటా ఉన్నాం, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా చాలా గట్టిగా పనిచేస్తూ ఉన్నారు, ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందులు లేకుండా చూడాలి ప్రజలకి అని చెప్పేసి. అదేవిధంగా మరొక ముఖ్య విషయంగా రథం బజార్, మెయిన్ బజార్ ఏదైతే ఉందో దానికి సంబంధించి జరుగుతున్నటువంటి ట్రాఫిక్ ఇబ్బందులకి శాశ్వత పరిష్కారం కనుగొనే విధంగా కూడా ఇవాళ చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం బకింగ్హామ్ కెనాల్ మీద రేవేంద్రపాడు దగ్గర నిర్మించినటువంటి వంతెన మీద ఇసుక లారీలు అధిక బరువుతోటి వేగంగా తిరుగుతూ ఉన్నాయి, దానికి మాత్రం 1-2 వారం రోజుల లోపలనే వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది, ఆ బ్రిడ్జిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇవాళ చర్చించుకొని, ఏదేమైనప్పటికీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతంగా ఉండేటట్లుగా విస్తరణ కూడా ఉన్న మున్సిపల్ స్థలాలనే ఉపయోగించుకుంటా అవసరమైతే తప్ప ఎక్విజేషన్కి వెళ్లకుండా ఉండటానికే 100% కార్పొరేషన్ అధికారులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ప్రజల్ని సహకరించమని చెప్పేసి కోరుకుంటాం. అది ఏమైందంటే గతంలో అసలు ఇంత రోడ్డు ఉందని చెప్పి మేము కూడా అనుకోలేకపోయాము. ఇవాళ డివైడర్ నుంచి ఒకవైపున 52 అడుగులు, ఇంకొక వైపున 52 అడుగులతోటి పూర్తిగా 3 వెహికల్స్ ఒక సైడున, 3 వెహికల్స్ ఒకే సైడున వెళ్ళేటట్టుగా అంత విస్తరణ వచ్చింది. ఇవాళ మెజర్మెంట్స్ చూసుకుంటే అసలు విగ్రహాలే తగలకుండా ఉన్నటువంటి రోడ్డు వస్తూ ఉంది కాబట్టి దాన్ని ఆ విగ్రహాలను అక్కడే ఉంచటమా, లేదా వాళ్ళు రిక్వెస్ట్ చేసినా, లేదా మనం కార్పొరేషన్ వాళ్ళు ఆయా కమిటీలని రిక్వెస్ట్ చేసి సెంటర్లో పెట్టమన్నా కూడా దానికైనా సిద్ధంగానే ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటాం. విగ్రహాలు అయితే వాస్తవానికి అది కూడా చూసామండి. అయితే మీరు ఒక విషయాన్ని మర్చిపోతా ఉన్నారు, సోషల్ మీడియాలో పెట్టున్నారు, అదేంటంటే నిడమరు దగ్గర నుంచి పెదపరిమి వరకు, తాడికొండ నియోజకవర్గం పెదపరిమి వరకు కూడా ఆల్రెడీ కాంట్రాక్ట్ అయిపోయి పనులు కూడా జరుగుతూ ఉన్నాయండి. అది ఆ పనులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డివైడర్లు మార్కింగ్లు వేయటం కానివ్వండి, రోడ్డు మార్జిన్స్ దగ్గర, అదేవిధంగా స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ అవసరం అయితే అక్కడ మాత్రం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు. 100% అండి, అది ఇక్కడి నుంచే విస్తరణ జరుగుద్ది. అసలు ఇంకోటి కూడా మనం గుర్తు చేసుకోవాలి, ఆర్ఓబి ఇవాళగాతే రేపైనా ఆర్ఓబి కూడా వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి, ఇంతకుముందే మెజర్మెంట్స్ అవి తీసుకొని ఉన్నారు కాబట్టి ఆర్ఓబి కూడా అక్కడికి వస్తే దగ్గర దగ్గర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ బిల్డింగ్ వరకు కూడా అది ల్యాండ్ అవటానికి ఆ బ్రిడ్జి ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆ ఇబ్బందులు కూడా తప్పు. అయినా కూడా ఈ మధ్యకాలంలో కూడా పోలీస్ పెట్రోలింగ్ కానివ్వండి, ఏమైనా చేయమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. సార్, నిడమర రోడ్లో సాయంత్రం లైట్లు లేక యాక్సిడెంట్స్ అవుతున్నాయండి. ఎక్కడ లేవండి, నిడమర పాత బస్ స్టాండ్ దగ్గర నుండి నిడమర రోడ్డు ఖచ్చితంగా వాటిని రైల్గేట్ వైపు మేము ఖచ్చితంగా వాటిని అధికారులు తీసుకెళ్తాం, వెంటనే రెడీ చేస్తారు. అది ఆ రైల్వే బ్రిడ్జి వరకు మాత్రమే రైల్వే వాళ్ళ కింద ఉంటుంది, మిగతాది ఆర్ఎండ్బి కింద ఉందండి. మనం కార్పొరేషన్ వరకు వచ్చేసరికి మాత్రం
మన ఎయిమ్స్ వరకు ఏముంది, ఆర్ఎండ్బి వాళ్ళకి ఇప్పటికీ కనీసం 4-5 సార్లు నేనే చెప్పుకున్నాను. ఆ వర్షం పడిన గుంతలో వర్షం పడ్డప్పుడు లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా మాట్లాడి కార్పొరేషన్ అధికారులతోటే వాటిని గుంతలు పొడ్చడం జరిగింది. ఇవాళ మరి ఎందుకనో ఆర్ఎండ్బి శాఖ అధికారులు ఈ సమావేశానికి రాలేకపోయారు. ఇప్పుడు దారిలో ఉన్నారు, వస్తున్నారని చెప్పారు. రాగానే మళ్ళీ మాట్లాడతామండి. ఖచ్చితంగా ఆ రోడ్లు కూడా పూర్తి మా ఎజెండా కాపీ మీకు ఇచ్చి ఉన్నాం. ఆ ఎజెండా కాపీలో కూడా డాన్ బాస్కో నుంచి ఉండవల్లి సెంటర్ వరకు కూడా ఉన్నటువంటి రోడ్డుని ఏదైతే మొన్న ఆక్రమణ తొలగించారో దాన్ని కూడా సరిచేయమని చెప్పేసి వాళ్ళ ఎజెండాలో కాపీలో పెట్టుకున్నాం. ఇప్పుడు మేము ఆర్ఎండ్బి అధికారులతో మాట్లాడి అది కూడా లేదా మేము ఇంకోటి కూడా అనుకున్నాం, కొద్ది గొప్ప పడితే రేపు ఈ బీటీ రోడ్డు వేసేటప్పుడు ఈ కాంట్రాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసినా సరే కొంచెం బీటీ అక్కడ వేసుకునేటట్టుగా కూడా మేము మాట్లాడుకుని ఉన్నాం. త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తాం. సార్, నవనూరు రైల్ గేట్ దగ్గర తరచు ఆ ముళ్ళు నీళ్లు మొత్తం స్టాక్ అయిపోతుంది సార్. ఏదో పంపింగ్ పెట్టి మోటార్ ఆన్ చేసి ఆ మురుగు నీళ్లు రైల్వే లైన్లోకి పోతున్నాయని చెప్పేసి మొత్తం ఏమో డౌన్ అయిపోయిందండి ఆ ఏరియా. ఒకటి ముందేమో ఆక్రమణలు అయిపోయినాయి అన్ని కూడా. దాన్ని కూడా ఇమీడియట్ ఆక్రమణ తొలగితే సమస్య ఉండదు సార్. అది సార్ ఒకటే కోరుతున్నాం అండి. ఇప్పటికే చాలా మంది పెద్ద పెద్ద ప్రమాదంలో గాయపడి విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంగళగిరికి చెందిన టీడీపీ కార్యకర్త నవీన్ కుమార్ ని పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. నవీన్ పూర్తిగా కోలుకునే వరకు అండగా ఉంటానని తల్లిదండ్రులకు లోకేష్ తెలిపారు. గుంటూరు వివిఐటి కాలేజీలో జాతీయ స్థాయి యువజనోత్సవం వివా 2K రన్ డిసెంబర్ 21-22 తారీఖున నిర్వహించబడమని వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల యాజమాన్యం ప్రచార పత్రాలను ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మీడియా సమావేశంలో తెలియజేశారు. లాస్ట్ 2 ఇయర్స్లో స్టూడెంట్స్ ఎన్నో విధాలుగా ఎఫెక్ట్ అయ్యారు. ఒక్కరే ఇంట్లో ఉండాల్సి రావటం, ఆన్లైన్ క్లాసులు అని, బయటకు వస్తే ప్రాబ్లమ్స్ అని, ఇంట్లో ఎన్ని విధాల కష్టాలు పేరెంట్స్ కానీ ఎవరికన్నా కోవిడ్ వచ్చింది. ఇప్పుడు నెమ్మదిగా కాలేజీలకు వస్తున్నారు అందరూ. వచ్చినా కూడా కొందరిలో ఉత్సాహం అవి కనపట్టలేదు. సో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మనం ఎవ్రీ ర్యాన్యువల్ ఫెస్ట్ చేస్తాం. అది ఆన్యువల్ ఫెస్ట్లో పిల్లలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని రీఇన్విగరేట్ అయ్యి వెళ్ళి కాలేజీల్లో మళ్ళీ చదువుకోవడానికి అన్నిటికీ ఉత్సాహంగా వెనక్కి వెళ్తారనేసి ఆ ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ చేస్తూ ఉన్నాం. లాస్ట్ 2 డేలు మిస్ అయ్యాము. ఈ ఇయర్ మళ్ళీ అది చేద్దామని పిల్లలు అంటే స్టూడెంట్స్ కోవిడ్ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. ఇది నార్మల్గా కాలేజీలో మా పద్ధతి ఏంటంటే పిల్లలే అన్నీ చూసుకుంటారు. స్టూడెంట్స్ యాక్టివిటీ కౌన్సిల్ అని ఆ స్టూడెంట్స్ ప్రెసిడెన్షియల్ కౌన్సిల్లో ఉండేవాళ్ళు మొత్తం మేనేజ్మెంట్ అంతా వాళ్ళే చేసుకుంటారు. సో ఒకసారి పోస్టల్ ల్యాండ్ లాంచ్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు దీంట్లో ఏమేమి ఉంటాయి. ఈ ప్రోగ్రామ్ December 21st, 22nd, 23rd ఇంటర్నల్ యాన్యువల్ డే ఉంటుంది. ఈ 3 రోజులు ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ. ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఫ్రమ్ ద స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ వివిఐటి. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా మేము వివిఐటి అనేది ఫెస్ట్ అనేది జరుపుకోవడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా 3 పోటీలు ఉంటాయి. సాంకేతిక పోటీలు, సాంస్కృతిక పోటీలు, క్రీడా పోటీలు. దీంట్లో పోటీల్లో చాలా విభాగాలు ఉంటాయి. దగ్గరగా ప్రతి పోటీల్లో ప్రతి విభాగంలో 4 నుంచి 40 విభాగాల వరకు ఉంటాయి. ఈ ఫెస్ట్ అనేది చైర్మన్ సార్ గారు మరియు ఇతర మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరగబోతుంది. ఈ ఫెస్ట్ అనేది స్టూడెంట్ యాక్టివిటీ కౌన్సిల్ అనగా మేము విద్యార్థులు ఈ ఫెస్ట్ని చేయడం జరుగుతుంది. ఈ రోజు దగ్గర నుంచి మా ఫెస్ట్కి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. యూ మే గో టు అవర్ వెబ్సైట్ vivavivit.com. ఒక స్టూడెంట్కి ఎక్స్పోజర్ పెంచడానికి అయి ఉండొచ్చు, వారిలో ఉన్న సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి అయి ఉండొచ్చు, లేదా ఇతర డిసిప్లిన్స్ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయి ఉండొచ్చు. ఈ ఫెస్ట్ వంటి ప్లాట్ఫామ్స్ చాలా ముఖ్యం. ఈ రోజు దగ్గర నుంచి మా ఫెస్ట్కి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి. యూ మే గో టు అవర్ వెబ్సైట్ vivavivit.com. ఒక స్టూడెంట్కి ఎక్స్పోజర్ పెంచడానికి అయి ఉండొచ్చు,
వారిలో ఉన్న సామర్థ్యాన్ని ప్రోత్సహించడానికి అయి ఉండొచ్చు, లేదా ఇతర డిసిప్లిన్స్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అయి ఉండొచ్చు. ఈ ఫెస్ట్ వంటి ప్లాట్ఫామ్స్ చాలా ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంటాయి. గత 2 సంవత్సరాలుగా మా చైర్మన్ గారు తెలిపినట్లు అన్నీ వర్చువలైజ్ అయిన వలన ఆఫ్లైన్లో ఇంట్రాక్షన్ అనేది జరగలేదు. ఈ ఇయర్ మేము చేసేటప్పుడు ఈ ఫెస్ట్ని కంప్లీట్గా కోవిడ్ ప్రోటోకాల్స్ పాటిస్తూనే చేస్తున్నాము. సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్స్ అండ్ శానిటైజర్స్ అనేవి మ్యాండేటెడ్. ప్రతి సంవత్సరం మా ఫెస్ట్కి ఒక థీమ్ అనేది సెలెక్ట్ అవడం అవుతుంది. ఈ సంవత్సరం మా ప్యానల్ మెంబర్స్ విలేజ్ ద పారడైజ్ ఆన్ అర్త్ అనే థీమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. చిన్న చిన్న గ్రామాల్లో మొదలైన పెద్ద పెద్ద స్థాయికి ఎదిగిన మన సుందర్ పిచ్చయ్య గారు అయి ఉండొచ్చు, సత్యనాథిత గారి గారు అయి ఉండొచ్చు, వీళ్ళు అందరు కూడా విలేజెస్లోనే స్టార్ట్ అయ్యారు. మేము స్టూడెంట్స్గా హౌ కెన్ వీ గివ్ బ్యాక్ అనే థీమ్స్తో ఇప్పుడు మేము చేసే సాంకేతిక ఈ కార్యక్రమాల్లో కూడా ఆ థీమ్స్ చేస్తూనే చేస్తున్నామండి. అండ్ వన్స్ అగైన్ మా వెబ్సైట్ vivavivit.com. ఈరోజు పోస్టర్ అండ్ బ్రోషరీస్ అనేవి జరిగాయి. రిజిస్ట్రేషన్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. రావులపాలెం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి కర్రి లక్ష్మి వెంకట నాగదేవి అధ్యక్షతన గౌరవనీయులైన శ్రీ చిల్ల జగ్గిరెడ్డి శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిల్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ నూతనముగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ పథకాల వివరములు వారికి తెలియజేయాలని, ప్రజా సమస్యలపై వచ్చిన పౌరులతో గౌరవంగా మసలుకోవాలని, ఉద్యోగులు ప్రజా సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి పేరు తేవాలని మరియు వివిధ శాఖల పనితీరు ప్రగతి నివేదికలు సకాలంలో అందుకోవాలని, అందుకు గల చర్యలను తీసుకోవాలని తెలియజేశారు. మండల పరిషత్ అధ్యక్షులు శ్రీమతి కర్రి లక్ష్మి వెంకట నాగదేవి మాట్లాడుతూ గౌరవ సభ్యులు తమ తమ గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా సర్వసభ్య సమావేశం నందు తెలియజేయాలని తెలియజేసి ఉన్నారు. రావులపాలెం నుండి కాకినాడ వరకు 4 స్టాప్ బస్సులు ఏర్పాటు చేయాలని ABSRTC అధికారులను కోరామన్నారు. మరియు ZPTC కుడిపుడి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని, సభ్యులు తమ తమ గ్రామంలో సమస్యలు తెలుసుకొని ప్రతి సమావేశమునందు ప్రశ్నించాలని అన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికల సమలో చదివి వినిపించారు. ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు, డిఈ గారు, వేదిక మీద ఉన్నటువంటి డిఆర్డీఏ కోఆర్డినేటర్ గారు, అలాగే ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటి సమావేశంలో పాల్పంచుకున్నటువంటి ఎవరిమంది ఎంపీటీసీ సభ్యులు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసినటువంటి సర్పంచులు, సొసైటీ అధ్యక్షులు, మరి ముఖ్యంగా అధికారులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం ఈరోజు రావులపాలెం ప్రతిష్టాత్మైనటువంటి ఈ మండల పరిషత్లో మొట్టమొదటి సమావేశంలో మీ అందరూ కూడా పాల్పంచుకున్న సందర్భంలో మీ అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఎవరైతే ప్రజానాయకుడిగా ముఖ్యంగా ప్రజాప్రతినిధిగా ఎన్నికవుతారో వారి వారి యొక్క పార్టీలు ఏమైనా అవ్వచ్చు. అప్పుడే 4 రోజులు సుమారు అయినాయి, దాని మీద ఏంటి ఏ విధమైన యాక్షన్ తీసుకున్నారు ఇంకా ఈ రోజు వరకు కూడా అది పూర్తి చేయలేదు చెప్పండి సార్. కొంచెం సార్, తమరు చెప్పింది వాస్తవం సార్? ఇతబాటులో అంటే కొన్ని పనులు వెనకాల మనకి ఈ ప్లేట్స్ అయ్యో ఉండిపోయి ఫిక్స్ చేయాలని చెప్పి చెప్పడం జరిగిందండి. దీనివల్ల నేను వెంటనే హెచ్ఎంఆర్తో కూడా మాట్లాడడం జరిగింది సార్. హెచ్ఎంఆర్ కూడా ఎంత గ్రామస్థుల దృష్టిలో పెట్టి ఈ పని చేయాలి అర్జెంటుగా అని చెప్పి మరి హెచ్ఎంఆర్ కూడా చెప్పారు. కానీ అయినా కూడా ఈ కూడా అనుకున్న స్థాయిలో తిరగలేదు సార్ పని. మేమేమన్నామండి, ఇంకా ఆ పని ఇంకా మనమన్నా చేయవలసి ఉంటుంది. ఇంకా పని అమౌంట్ అయితే మన స్కూల్లోనే ఉంది సార్, హెచ్ఎంఆర్ మన స్కూల్ అకౌంట్లోనే ఉంది. అవసరమైతే మనమన్నా తీసేసి జడ్పీసీలు అడుగుతాం కాబట్టి ఆ పని పూర్చేద్దని చెప్పి హెచ్ఎంఆర్ మేము అనుకుంటాం. అవును సార్. ఓకే సార్, అలాగే సార్, తప్పకుండా మీరు అన్నట్టుగానే సార్ చెప్పారు కాబట్టి ఇమీడియట్గానే పని పూర్తి చేస్తాం సార్. తీసుకున్న రుణాలకి గతంలో అప్పుడే తీసుకున్న స్కీమ్ని బట్టి కొంత రుణం ఉండటం జరిగిందండి. అప్పుడు కొంతమంది లబ్ధాలు అయితే రుణం చెల్లించే వారి యొక్క డాక్యుమెంట్స్ అనేది తీసుకోవడం జరిగింది. తర్వాత విధంగా కొంతమంది తీసుకోలేదు. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు మీరు ప్రభుత్వం ద్వారా తీసుకున్నటువంటి రుణ నిమిత్తం ఓటీఎస్ స్కీమ్ అని చెప్పేసి ప్రవేశపెట్టడం జరిగిందండి. అందులో భాగంగా మనకి రావులపాలెం మండలంలో 5212 మంది లబ్ధి ఉండడం జరిగిందండి. ఇందులో కూడా 2 రకాలు ఉన్నాయి, అంటే నా లోని నాన్ లోని. నాన్ లోని అయితే 1920 మందికి అంటే ఇల్లు అయితే నిర్మించారు కదా, వాళ్ళకి సబ్సిడీ మీద ఇవ్వడం జరిగింది. 3292 మందికి లోన్ ఉందండి. వీళ్ళకి వాళ్ళకి ఇస్తున్న స్కీమ్ని బట్టి 10,000 రూపాయల వరకు 5,000 నుంచి 10,000 రూపాయల వరకు చెల్లించవలసి ఉంటుంది. ఇందులో భాగంగా మనకి 353 మంది లబ్ధిదారు. ఈ స్కీమ్ పెట్టిన తర్వాత వాళ్ళు స్వచ్ఛందంగా ఓటీఎస్లో స్కీమ్లో కట్టి
చెల్లించడం మా చల్లని జనానికి తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా రేపు 27వ తారీఖున ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేసి వాళ్ళకి రిజిస్ట్రేషన్ పక్కాగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ నందు ఏపీసీఎం కప్ ఆటల పోటీల కార్యక్రమంను ఈ రోజు నుండి ప్రారంభించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె, బియ్యపు పవిత్రారెడ్డి, బాయ్స్ హైస్కూల్ తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ ఆర్కెట్ శంకర్, ఎంపీడీఓ నరసింహమూర్తి, ఎంపీపీ సంపూర్ణమ్మ, జెడ్పీటీసీ వెంకట సుబ్బారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి, శాప్ డైరెక్టర్ వీర రాఘవరెడ్డి, ఎంఈఓ భువనేశ్వరి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజేశ్వరి, ఎన్సీసీ పీఓ వెంకటముని మొదలైన వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బియ్యపు పవిత్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఏపీసీఎం కప్ ఆటల పోటీల కార్యక్రమంలో ప్రతి విద్యార్థిని విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరారు. చదువుతో పాటు ఆటల పోటీలలో కూడా పాల్గొనాలని, అప్పుడే విద్యార్థులు శారీరక మానసిక దృఢత్వం కలిగి ఉంటారని అన్నారు. ఎంపీడీఓ నరసింహమూర్తి మాట్లాడుతూ ఏపీసీఎం కప్ ఆటల పోటీల కార్యక్రమంలో అథ్లెటిక్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ, ఫుట్బాల్, హ్యాండ్బాల్, వెయిట్ లిఫ్టింగ్, హాకీ, బాస్కెట్బాల్, బాల్మెంటెన్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్ మొదలైన పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీలకు విద్యార్థుల వయో పరిమితి 15 సంవత్సరాలు నిండి ఉండాలి. ఈ ఆటల పోటీలు పట్టణంలోని ఆర్పీబీఎస్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్, ఎస్డీకే నగర్ అకాడమీలో క్రికెట్, టెన్నిస్, డిగ్రీ కాలేజీ ఆవరణలో బ్యాడ్మింటన్ పోటీలు జరుగుతాయని అన్నారు. సభ్యురాలు ఆర్కే రోజా పుత్తూరు మున్సిపాలిటీ 8వ వార్డులో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. పుత్తూరు మున్సిపాలిటీ 8వ లోని శ్రీ లక్కర వీధి, తాటితప్ప వీధి, వత్తవాడ వీధి, మొహమ్మద్ వీధి, మసీదు వీధి, మేదర వీధి, బలిజ వీధి, గేట్ వీధి, దాసరిగుంట వీధి, రీడింగ్ రూమ్ వీధులలో శాసనసభ్యురాలు పర్యటించి ప్రతి కుటుంబాన్ని పలకరించి ప్రజా సమస్యల పరిష్కారానికి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత పెన్షన్లు, వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం అమలు, చిన్నారుల తల్లిదండ్రులకు అమ్మఒడి, కాపు నేస్తం, రైతు భరోసా, వైఎస్ఆర్ చేయూత,
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ వంటి పలు సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి ప్రతి కుటుంబంలో ఆరా తీశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న ఓటీఎస్ పథకం గురించి వివరించారు. తాగునీటి సమస్యలు రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కోరారు. మీతో మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా గారికి మహిళలు మంగళ హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీతో మీ ఎమ్మెల్యే మూడవ రోజు గేట్ పుత్తూరు, మరి పుత్తూరు మండలంలో 8వ వార్డు ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాంతంలో చేనేత కార్మికులు ఉన్నారు, వీళ్ళకి నేతన్న హస్తం వస్తుంది. అలాగే మహిళలకి అమ్మఒడి, ఆసరా, చేయూత, అలాగే ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ వాలంటీర్ కానీ, సచివాలయ వ్యవస్థ, అలాగే మా కౌన్సిలర్సు, కమిషనరు, చైర్మన్ అందరూ కూడా వార్డ్స్లో ఆల్రెడీ తిరిగి సమస్యల్ని పరిష్కరించడం వల్ల ఈరోజు మేము వచ్చినప్పుడు చాలా చిన్న చిన్న ప్రాబ్లమ్సే మా కళ్ళకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒకే కార్డులో ఉండటం వల్ల రెండు పెన్షన్స్ మిస్ అవుతుంటాయి. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఎన్నో రోజులుగా కార్డ్స్ డివైడ్ కాకపోతే ఆ డివైడ్ చేసి అలాంటి వాళ్ళకి కూడా పెన్షన్స్, హౌసెస్ పెట్టించడం జరుగుతుంది. అలాగే ఎక్కడైనా ఓల్డ్ రోడ్స్ కాబట్టి డ్యామేజ్ అయితే, కల్వర్ట్స్ అయితే డ్యామేజ్, అవన్నీ కూడా ఈరోజు పరిశీలించి వెంటనే పెట్టడం జరుగుతుంది. సో మేజర్గా 95% ప్రజలందరూ జగన్ గారి పరిపాలనలో సుఖంగా ఉన్నారని వీడియోస్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ప్రతి మహిళ, ప్రతి అవ్వ మొహంలో చిరునవ్వునే మనం చూస్తున్నాం. సో అందరికీ అందుబాటులోకి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన సంక్షేమ పథకాన్ని అందిస్తూ టెక్నికల్ రీజన్స్ కానీ లేదా ఏవైనా వీళ్ళ కరెంటు బిల్స్ ఎర్రర్స్ కానీ వీటి వల్ల ఏదైనా మిస్ అయితే వాటిని కూడా కరెక్ట్ చేసి త్వరలో వాళ్ళకు కూడా అన్ని అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చాం. వాళ్ళు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్ గారు, ఆయన పార్టీలో ఉన్న అందరూ ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతాం, ఆ సమస్యని పరిష్కరిస్తాం. జై జగన్, జై జగన్. నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ వరకు జరపడం, బ్యాడ్మింటన్, స్పోర్ట్స్ బాగా మోటివేట్, ఒలింపిక్స్ కి చూడండి. చంద్రారెడ్డి గారు, సీఎం కప్ కి మీరందరూ కూడా ఆడి వన్న తెచ్చారు. అలాగే మన నగిరి నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఒక్కరైనా ఈ కప్పుని సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాటింగ్, అలాగే 100 మీటర్స్, 400 మీటర్స్, అలాగే జావలిన్ త్రో, డిస్కస్ త్రో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆడబోతున్నారు. సో ఎండను లెక్క చేయొద్దండి, చలిని లెక్క చేయొద్దండి, చుట్టూ ఎవరన్నా ఉన్నారు అని మొహమాట పడటం, సిగ్గుపడటం చేయొద్దండి. గెలవాలి, గెలిచి మన నియోజకవర్గానికి, మీ కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళమని కోరుకుంటూ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆడే క్రీడాకారులందరికీ మనస్ఫూర్తిగా విషెస్ చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని, శ్రీవారిని ప్రార్థించాలని ఆయన తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి చేయడమని అన్నారు. 3 రాజధానులు పెడితే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరుగుతాయని మాయమాటలు చెప్తే రాష్ట్రం నష్టపోతుందన్నారు. Thank you.
వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఈరోజు ముగింపు సభ ఉంది. ఆ సభకు అటెండ్ అయ్యేదానికి వచ్చాను. అదే సందర్భంలో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాను. ఆయన ఒకటే ప్రార్థించాను, ఈ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉండాలని, అమరావతి వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా రాష్ట్రం అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాలు డీసెంట్రలైజేషన్తో అభివృద్ధి జరగాలని, దానికి మనస్ఫూర్తిగా అభివృద్ధి వికేంద్రీకరణ అంటే అన్ని ప్రాంతాల అభివృద్ధి, అంతేగాని రాజధాని మూడు ప్రాంతాల్లో పెడతాం ఒకటి ఇంకోటి చేస్తామని మాయ మాటలు చెప్తే దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఇది 5 కోట్ల ప్రజల సమస్య ఇస్తామని మాయ మాటలు చెప్తే దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది. ఇది 5 కోట్ల ప్రజల సమస్య, ఏ ఒక్కరి సమస్య కాదు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసరం, భావితరాల భవిష్యత్తు కోసరం మళ్ళీ ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అన్ని సమపాలలో జరగాలంటే వెంకటేశ్వర స్వామి మనస్ఫూర్తిగా అభినంది మనల్ అందరినీ ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. వారి ఆశీస్సులు తీసుకున్నాను, ఇప్పుడు ఆ సభకు వెళ్తున్నాను. మరొక్కసారి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడే బాధ్యత తీసుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఎమ్మెల్యేలు అనగడి సత్యప్రసాద్, ఏలూరు సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయులు, ఎమ్మెల్సీ అశోక్ బాబు శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీడీడీ ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. చెప్పండి, మీరు ఎప్పుడు ఇయ్యరు కదా. Yeah.
విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.